స్వాగతాలు సుస్వాగతాలు నా వార్తలు నా ఇష్టము మీ కోసమే చదువుతున్నది మీ వైఎస్ఆర్సీపీ తెలంగాణ వింగు పార్ట్ టైం లీడరు మీ శర్మిలమ్మ కాదా నేను అడుగుతా ఉన్నాను ఇక చంద్రబాబు మీద సీడీలు బయటికి వచ్చినాక జగన్ అన్న అక్కడ టీడీపీకి మూడు చెరువుల నీళ్లు దాపించి గట్టిగానే నిలదీస్తా ఉన్నాడు తెలంగాణలో మన పార్టీని ఎవ్వరు కూడా మర్చిపోవద్దని నేను మరొకసారి పరామర్శ చేస్తా ఉన్నానండి పైగా ఎండలు కూడా కొద్దిగా తగ్గాయి అందుకొరకే జగన్ అన్న ఇప్పుడు తెలంగాణ బాణం వదిలినాడు ఇన్ని దినాలు నా వాయిస్ వినలేకపోయిన మీ అందరికి వానాకాలపు శుభాకాంక్షలు తెలుపుతూ మరి నా వార్తలలో హెడ్లైన్స్ చదువుతాను ఒక్క తూరి శ్రద్ధగా వినండి ఈ మలివిడత యాత్రలో మరికొంత నింపుతాను మనోధైర్యము అప్పుడప్పుడు కన్నీరు తుడవడమే మనకున్న ఏకైక కార్యము చంద్రబాబుని ఇరికించేందుకే కేసీఆర్ కు వైసీపీ మద్దతు స్పర్శ యాత్రల్ని అడ్డుకుంటే చూపిస్తాము మన తాహతో ఏపీలో జోరుగా జగనన్న దీక్షలు ప్రజా బ్యాలెట్లు నన్ను కూడా అక్కడికే రమ్మని అమలక్కల పిలుపులు మై డియర్ వ్యూవర్స్ నౌ న్యూస్ ఇన్ డీటెయిల్ ఎండాకాలం పోయి వానాకాలం మొదలైతా ఉంది అంటే ఈ చల్లని వాతావరణంలో మన పరామర్శ యాత్ర మొదలవుతోంది అని అర్థము రాజన్న కోసము తప్పిస్తున్న గుండెలకు మనోధైర్యాన్ని ఇవ్వడం నాకు బాగా తెలుసు అందుకే లేట్ అయినా తెలంగాణలో సీజన్ 3 టూరు స్టార్ట్ చేసినాను అరే ఎందుకమ్మ ఈ యాత్రలు మీ నాయన రాజన్నను మీరు గుర్తు చేసుడే గాని మా తెలంగాణలో అయితే ఎవరికి గుర్తు లేదమ్మా ఇక మీరు కన్నీటితోనే జనాలను గిట్లా చంపేటట్టుకున్నారు గిట్లనే అందరినీ ఈడగూడిక ఏడిపిస్తామంటే ఊకునేది లేదు మా కార్యకర్తలని యాత్రని గిట్లా అడ్డుకుంటారమ్మా ఏదన్నా ఉంటే మీ ఆంధ్రంలో చూసుకోరు గాని ఈడకి మాత్రం రావద్దు మీ యాత్రలు అంటేనే నాకు ఒళ్ళు మండుతున్నది మా పిసిసి అధ్యక్షుడు పట్టించుకోకపోయినా నేనైతే నీ యాత్ర గిట్లా అడ్డుకుంటా తర్వాత మళ్ళీ హనుమంత్ ఇట్లా చేసిండని నువ్వైతే ఫీల్ కావద్దు బిడ్డ అందుకే నేను చెప్తున్నా అదైతే నువ్వు యాద పెట్టుకోవాలి అయ్యా మా యాత్ర ఏం చేసుకుంటా ఉంటే మీకు కలిగిన బాధ ఏందో నాకు అర్థం కావటం లేదు నేను తెలంగాణలో పరామర్శ యాత్ర కమ్ మనోధైర్య యాత్ర చేస్తా ఉన్నానని చెప్తే ఎవరూ మాట్లాడలేదు కానీ ప్రతిసారి మీరే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారో నాకైతే అర్థమే కావటం లేదు ఇది మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నాను ఏ గదంతా నాకు తెలియదమ్మా మీ నాయనన్న మీరన్న నాకు అంతే ఉత్తిగానే కోపం వస్తుంది మా తెలంగాణ మేము బాగానే కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం మళ్ళీ గీడకొచ్చి నువ్వు కొత్త గుంపడికి ఇట్లా పెట్టొద్దనే నా పాయింట్ గాఢ ఆంధ్రల మా నాయకులను వైసీపీలో చేర్చుకుంటారు గాని గీడకొచ్చి కామెడీ చేస్తామంటే ఊకునేది లేదమ్మా తర్వాత హనుమంతు వల్లనే తెలంగాణలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం గిట్ల వచ్చిందనే చెడ్డ పేరైతే నాకు తెవద్దు నాకున్న శంషేర్ పేరు గిట్ల చెడగొడ్డేద్దమ్మా ఏందోనండి నా వార్తలు మొదలు పెడుతూనే వీళ్ళందరి బాధ ఏందో నాకు అర్థం అవటం లేదు నా యాత్ర శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించడము ఏ విధంగా న్యాయము అని చెప్పి అడుగుతా ఉన్నాను నా స్పర్శ కోసమే నాలుగేండ్లుగా తప్పిస్తా ఉన్న గుండెలను తట్టి చూడడమే నేను చేసే తప్ప అని అడుగుతా ఉన్నాను ఇగో శర్మిలమ్మా మీరు యాత్రలోనే చేసుకోరు గానే ఈడ శాంతి భద్రతల సమస్యలు మాత్రం క్రియేట్ చేయొద్దు అసలే ఇక్కడ నక్సలైట్ ఎజెండా అమలవుతున్నదే నాకు అనుమానం గిట్లొస్తే ఏ ఫోన్ ట్యాప్ చేస్తున్నాయో నాకే తెలియదు కావాలంటే మీ అన్నకు రేవంత్ రెడ్డి సీడీలో నాలుగు పంపుతగానే గీడ కొత్త పంచాయతీకి ఇట్లా పెట్టకర్రి మీ అన్న ఆడ తిరుగుతూ ఉంటే ఖాళీగా ఉన్నావనే నిన్న ఇక్కడికి పంపిండి ఆయేదే ఇంతగానం అన్యాయం అయితే ఎట్లా నాయని గారు మీరు సీడీలు ఇచ్చినారనే చంద్రబాబు మీద కేసు పెడతారనే అడగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలలో మద్దతిచ్చాము
మేం మీతో కలిసి వస్తున్నాం కదండి, నా యాత్రను అడ్డుకోవద్దని చెప్పండి. ఏదో ఒక మూడు ఫ్యామిలీలను కలిసి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తానండి. అరే ఏమోనామా, మీరు నాకు లేనిపోని పంచాయతీ గిట్ల పెట్టాడట్టున్నారు. నా స్టేట్ లో చట్టం తన పని తాను గిట్లా చేసుకోబోతుంది. ఎడనైనా చేయకపోతే కెమెరాలు ఫోన్లు ట్యాపులు చేసేనా చట్టాన్ని నాలుగు కాళ్ళ మీద నిలబెట్టేలా చేస్తాము. అయినా ఆంధ్ర పార్టీలకు ఇక్కడ పనేందే? మీకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు మా బంగారు తెలంగాణ కోసం చేరిర్రు. ఊకే ఏదో ఒక వంకతోనే తెలంగాణకు వస్తారేంది? ఎవరన్నా మీ నాయన కోసం ఏడ్చేటోళ్ళు ఉంటే నాకు చెప్పు, నేనే పోయి ఊక పెడతా. అంతేగాని మీరు చూడండి. ఇగో చూడు, ఆ కేసీఆర్ మీ అన్న కూడా వాళ్ళుకొని మా పార్టీని ముంచుతున్నారు. మళ్ళా గాళ్ళ సపోర్ట్తోని గీడ యాత్రలు చేస్తారా ఏంది? మీరంతా తెలంగాణ ద్రోహులు. మీకు పర్మిషన్ ఇచ్చి పోలీస్ బందోబస్తు ఇచ్చిన ఈడ నాయకులు గుడుక ఇంకా పెద్ద ద్రోహులు. మీరందరు కలిసి మా పార్టీని ముంచుతామని అనుకుంటున్నారేమో. మీ వల్ల అయితే కాదు. ఇంకా ఏముందని యాత్రలమ్మ నాకు తెలియకరుగుతా? ఏడనా చచ్చిపోతే ఎంత పనున్నా రెండు మూడు రోజులలో వచ్చి ఓదరుస్తురు. ఆరేండ్ల తర్వాత వచ్చి మీరు చేసేది ప్రపంచంలో ఏడనన్ను ఉంటుందా? అరే ఇంతగానం ఓదార్పింది. అయ్యో ఎట్లా చెప్పాలనో కూడా అర్థం కావటం లేదు. మన యాత్ర కాన్సెప్టే ఈ టీడీపీ వాళ్ళకు అర్థం కాదు. అయినా కూడా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఏమి? అందుకే నేను ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని వచ్చినాక జగనన్నతో మాట్లాడతాను. మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు. వాస్తవానికి చెప్పాలంటే మన పార్టీకైనా మనకైనా ఆంధ్రాలోనే ఎక్కువ పాపులారిటీ. ఏదో జగనన్న చెప్పినాడని తెలంగాణలో పర్యటిస్తున్నానే గాని మన ఆంధ్ర అమ్మలక్కలంతా అక్కడనే ఓదార్పు చేయాలని వాట్సాప్ లో మెసేజుల మీద మెసేజులు పంపుతా ఉన్నారు. చూడు శర్మిలమ్మ, మన సామ్రాజ్యాన్ని నేను రెండుగా విభజించాను. అక్కడ నారాయణజీ మాత్రమే కావాలి. తెలంగాణలో మనకున్న బలానికి నువ్వు చాలు. అక్కడ కూడా నువ్వే ఓదార్పు చేస్తే నీకు పేరుస్తుంటే నేనొచ్చి చెడగొడతానని కామిరీలు చేస్తారు. ఎందుకొచ్చిన పెంత చెప్పు. నువ్వు హాయిగా పరామర్శ చేసి తెలంగాణలో కూడా మన పార్టీ ఉందని గుర్తు చేయి. ఏదో మనకు మిగిలిన ఒక్క ఎమ్మెల్యే వల్ల మొన్న కేసీఆర్ నన్ను బతిమిలాడు. మరి సీడీ చేతిలో పట్టి ఓటేయించుకున్నాడు. ఏదో ఫ్లోలో అనింటున్నాను జగనన్న, నువ్వు అక్కడే పోరాటం బాగా చేస్తా ఉన్నావు. నేను ఇక్కడ యాత్రలు చేస్తాను, కాకపోతే నా మనసంతా ఏపీలో యాత్ర చేయాలనే. అక్కడున్న రెస్పాన్స్ ఇక్కడ ఉండదనేదే నా డౌటు. రెస్పాన్స్ దేముందిలేమ్మా శర్మిలమ్మ, అక్కడ జగన్ బాబు దీక్షలు రెండే రెండు రోజులు కూర్చుని మా అల్లుడు బాబుని కడిగేశాడు. అదే విధంగా రెండు రోజులు నిరాహార దీక్ష నువ్వెక్కడ చేస్తావో చెప్పమ్మా. తెలంగాణ మొత్తం నీకే అప్పజెప్పాడు కదా. పైగా మా అల్లుడు ఆయన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్నాడు. ఇహ మన జగన్ బాబుకు మాత్రం ఏం తక్కువని, మనము జాతీయ పార్టీ చేద్దాం. కావాలంటే అండమాను డయ్యూ డామను దీవులకు కూడా నిన్నే ప్రెసిడెంట్ చేయమని తీర్మానం చేద్దాం. అయ్యో లక్ష్మీ పార్వతి గారు, ఏమి డయ్యూ డామనో ఏమోనండి. నేను ఏపీలో యాత్ర చేస్తాను అంటే ఏకంగా తెలుగు వాండ్లే లేని రాష్ట్రానికి పంపే మాదిరి ఉన్నారు. నాకు తెలంగాణయే కరెక్ట్ అనిపిస్తా ఉందండి. ఏందమ్మా అనిపించేది, ఎప్పుడు మూడు గిట్లు వస్తే అప్పుడు పరామర్శలు చేసుడేనా? ఎవ్వలేమనకుంటే రేపు నా మనవలు మనవరాండ్లను కూడక నువ్వు మీ అన్న గిట్ల ఓదార్చేటట్టే ఉన్నారు. గా పేరన్నా మార్చరాదుండ్రి. మీరొచ్చి ఓదారిస్తే గాని ఎవ్వరు మా తెలంగాణలో బతుకుతలేదా అన్నట్టుంది. ఏదో గా పేరుతో గిట్లు వచ్చిపోతే తెలంగాణలో కూడక మీ పార్టీ ఉందని చెప్పుకునేటందుకే కాదు అమ్మ నువ్వు వచ్చేది. మాకెరకలేదు ఆగివన్నీ మీ డ్రామా కంపెనీ కన్నా మా కేసీఆర్ అన్న ముచ్చట్లే జర మంచిగుంటాయి అనిపిస్తుంది నాకైతే. ఎన్టీవీ వీక్షకులారా, కొంతమంది మన యాత్రలను కామెడీ చేసినా సటైర్లు వేసినా ఈ యాత్ర విశ్వం ఉన్నంత వరకు సాగాల్సిందే. జై జగనన్న, జై జై మన న్యూ సీజన్ యాత్ర.